నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య సులభంగా అర్థం చేసుకోవడానికి క్విక్గా రివిజన్ చేసుకున్నందుకు గాను వీడియో పాఠ్యాంశాలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మనం 10వ తరగతి బయాలజీలో 8 పాఠ్యాంశమైనటువంటి అనువంశకత గురించి చదువుకుందాం. ఖచ్చితంగా డిఎస్సిలో 1 లేదా 2 ప్రశ్నలు వచ్చేటటువంటి ఏరియా కాబట్టి మనం దీన్ని పూర్తిగా లైన్ టు లైన్ ఒకసారి వివరించుకుందాం. సాధారణంగా పుట్టే జీవులు తల్లిదండ్రుల లక్షణాలు పొందడంతో పాటు కొన్ని కొత్త లక్షణాలు కూడా పొందుతుంటాయన్నమాట. అంటే తల్లిదండ్రులు పుట్టే బిడ్డలు తల్లిదండ్రుల లక్షణాలు రావచ్చు, లేదా తాత ముత్తాత లక్షణాలు రావచ్చు, లేదా ఆ వంశంలో లేనటువంటి కొత్త లక్షణాలు కూడా రావచ్చు అన్నమాట. తర్వాత జరిగే ఇలాంటి కొత్త మార్పులే జీవరాశులు వచ్చే గుర్తింపదగిన కొత్త లక్షణాలకు దారితీస్తాయి. అంటే ఇదిలా కొనసాగుతుండేటప్పుడు కొన్ని తరాల తర్వాత ప్రాథమిక జీవికి మనకు చివరిలో వచ్చే జీవికి మనం ఈజీగా గుర్తించగలిగినటువంటి వైవిధ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. కొత్త లక్షణాలు ఎలా ఉత్పన్నమవుతాయి అంటే, ఈ కొత్త లక్షణాల్లో ఉండే వాటిని మనం ఏమని పిలుస్తామంటే వైవిధ్యాలు అంటారు. ఏదైతే మనం గుర్తించదగినటువంటి మార్పు ఎక్కడైతే వచ్చిందో ఆ గుర్తించదగినటువంటి ఆ చేంజ్నే మనం ఏమని పిలుస్తాం, వైవిధ్యము అని పిలుస్తాం అన్నమాట. దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య గల లక్షణాలలో ఉండే భేదాలను వైవిధ్యాలు అంటారు. అంటే దగ్గరగా ఉండే లక్షణాల్లో జీవుల మధ్య జరిగేటప్పుడు వాటితో పోల్చుకునేటప్పుడు కాస్త విభిన్నమైనటువంటి లక్షణాలు వస్తుంటాయన్నమాట. వీటిని మనం వైవిధ్యాలు అంటారు. వంశపారంపర్యంగా వచ్చిన కొత్త లక్షణాలు కూడా అప్పుడప్పుడు వైవిధ్యంలో లోన్ కావచ్చు. అంటే మన హెరిడిటీలో కూడా వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు కూడా మనం తేడా గమనించవచ్చు. కొన్ని లక్షణాలు పైకి కనబడకుండా దాగుకొని మనం గుర్తించలేని విధంగా కూడా ఉంటాయి. అంటే వైవిధ్యాలు అనేవి బయటికి ప్రస్ఫుటంగా కనిపించవచ్చు, లేదా అంతరంగా కూడా నిగూఢంగా కూడా ఉండవచ్చు అన్నమాట. శతాబ్దాలుగా వైవిధ్యాల గురించి, ప్రకృతిలో వాటి పాత్రను గురించి ఎందరో జీవశాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 19వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి వారి కృషి ఫలితంగానే వైవిధ్యాలు ఎలా చోటు చేసుకున్నాయి, అంటే ఎలా చోటు చేసుకున్నాయి, అవి తర్వాత తరాలకు ఎలా అందించబడుతున్నాయి అనేది మనం తెలుసుకోగలిగాం. అంటే 19వ శతాబ్దం ప్రారంభం నుండి ఈ అనువంశికత పైన చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నేటికైతే వాటి గురించి ఒక ఐడియా అయితే మనకు రావడం జరిగింది. 19వ శతాబ్దంలోనే ఈ విషయంలో ఎన్నో ప్రయోగాత్మక రుజువులను అందించిన గొప్ప శాస్త్రవేత్త గ్రెగర్ జోహన్ మెండల్ అని చెప్తా, ఇతనే గ్రెగర్ మెండల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి, అవి ఏ విధంగా తర్వాత తరాలకు అందించబడతాయి తెలుసుకోవడం కోసం 1857వ సంవత్సరంలో గ్రెగర్ జోహన్ మెండల్ పరిశోధనలు ప్రారంభించాడనమాట. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక మత గురువు. ఈయన తన ప్రయోగాలను చేయడానికి ప్రయోగశాలను లేదా విశ్వవిద్యాలయాన్ని ఎన్నుకోలేదు. తన చర్చి తోటలోనే తన ప్రయోగాలు చేస్తుండేవాడు. ఈ ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక మత గురువు కాబట్టి ఏదైతే చర్చి ఉంటుందో చర్చి విస్తీర్ణంలోనే, అంటే చుట్టుపక్కల ఉన్న తోటలోనే ప్రయోగాలు చేశాడు. 7 సంవత్సరాల కృషి చేసి తన సుదీర్ఘ ప్రయోగాల సమాచారాన్ని, పరిశోధనా సారాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ వ్యాసంగా రాసి ప్రచురించాడు. అంటే 7 సంవత్సరాల పాటు చేసిన ప్రయోగాల ఫలితాల్ని మనకి ఇవ్వడం జరిగింది. మెండల్ అనేక మొక్కలను పరిశీలించిన తరువాత బఠానీ మొక్కలను ప్రయోగాలకు చాలా అనుకూలమని నిర్ధారణకు వచ్చాడు. తాను పరిశీలించిన అంశాలను గురించి తనను తానే ప్రశ్నించుకునేవాడు. ఆ తర్వాత ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రయోగాలు చేయడం ద్వారా తన ప్రశ్నలకు సమాధానాలు పొందాలని నిర్ణయించుకునేవాడు. అంటే ఒక ప్రయోగం చేసే ముందు తను ఎలాంటి రిజల్ట్స్ రావాలనుకుంటున్నాడు, ఎందుకు చేయాలనుకో తనకు తానే ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయోగాలు చేసేవాడు అనమాట. ఈయన తన ప్రయోగాలకు ఎంచుకున్న మొక్క బఠానీ. అందుకుగాను 34 రకాలకు చెందిన 10,000 బఠానీ మొక్కలను అధ్యయనం చేశాడు. ఇక్కడ క్వశ్చన్ అండి, మెండల్ తను బఠానీ మొక్కల్లో ఎన్ని రకాల మొక్కలను తీసుకున్నాడు అంటే 34 రకాలు. ఎన్ని మొక్కలను తీసుకున్నాడంటే 10,000 మొక్కలను తీసుకున్నాడు. అయితే బఠానీ మొక్కలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మొక్క ఎన్నో లక్షణాల్లో మిగతా వాటిన్నిటికంటే వేరుగా ఉండడాన్ని మెండల్ గుర్తించాడు. అంటే బఠానీ మొక్కలు ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, మనం ఏదైతే లక్షణాలు మనం పోల్చడానికి తీసుకుంటామో మొక్కకి ఆ లక్షణాలు క్లియర్గా మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట. కొన్ని మొక్కలు పొడవుగా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి, కొన్ని గుండ్రటి పసుపు రంగు విత్తనాలు కలిగి ఉంటే మరికొన్ని ముడతలు పడి ఆకుపచ్చగా ఉండే విత్తనాలు కలిగి ఉన్నాయి. మెండల్ మొత్తంగా ఎన్ని లక్షణాలు తీసుకున్నాడు అని ప్రశ్న అడుగుతాడు. 7 జతల వ్యతిరేక లక్షణాలు గల బఠానీ మొక్కలు తీసుకున్నాడు. అవి ఏంటో చూద్దామండి ఒకసారి. ఆ 7 రకాలు కూడా మనకి ఇంపార్టెంటే, క్రింది వాటిలో ఏది తీసుకోలేదని అడుగుతాడు.
పుష్పం రంగు అండి. పుష్పాలు లేత నీలం రంగులోను తెలుపు రంగులోనూ ఉంటాయి. ఒకటోది రెండు విభిన్న లక్షణాలు తీసుకున్నాడు. పుష్పం ఉండే స్థానం, పుష్పాలు సాధారణంగా గ్రీవస్థం లేదా శిఖరస్థంలో ఉంటాయని మనకు తెలుసు. గ్రీవస్థం అయితే కాండం చివరిలో ఉంటాయి, వాటిని తీసుకున్నాడు. లేదా గ్రీవాలలో శిఖరస్థం అయితే అంటే కొమ్మలు చివరిలో ఉండేటటువంటి అనమాట, అంటే కొమ్మల మీద ఉండే గుత్తులు ఉండేటటువంటి మొక్కలు తీసుకున్నాడు. అలాగే చిగురు మీద ఉండేటటువంటి పుష్పాల గుత్తులు ఉండేటటువంటి మొక్కలను తీసుకున్నాడు. ఇక విత్తనం రంగు చూద్దామండి. పసుపు లేదా ఆకుపచ్చ రంగు. ఇక విత్తనం ఆకారం, కొన్ని గుండ్రంగా ఉన్నాయి, కొన్ని ముడతలుగా ఉన్నాయి. కాయ ఆకారం, అంటే మనం బఠానీ తీసుకునేటప్పుడు అది చిక్కుడు కాయలాగా పొడవుగా మనకి కప్పబడి ఉంటుందన్నమాట. పూర్తిగా ఏర్పడిన కాయ నిండుగా నునుపుగా ఉంటుందండి. ఓకేనా, ఇది ఒకటో రకం. ఇక రెండోది బాగా ముడతలు పడిపోయినటువంటి కాయ రకం. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క లక్షణాంశం జత మీకు గుర్తుపెట్టుకోవాలి. పుష్పం రంగు లేత నీలమా తెలుప, ఉండే స్థానం చిగురులో ఉందా కొమ్మల్లో ఉందా, విత్తనం రంగు పసుపుగా ఉందా ఆకుపచ్చలో ఉందా, విత్తనం ఆకారం ముడతలు ముడతలుగా ఉందా రౌండ్గా ఉందా, కాయ ఆకారం నునుపుగా ఉందా ముడతలు పడి ఉందా, కాయ రంగు అపరిపక్వ ఫలాలు పసుపు లేదా ఆకుపచ్చ రంగులు ఉంటాయి, పరిపక్వ ఫలాలు మాత్రం పసుపు రంగులో ఉంటాయి. అంటే పూర్తిగా పండనటువంటి అంటే ముదరినటువంటి కాయ తీసుకుంటే మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కానీ బాగా పక్వానికి వచ్చిన కాయ అయితే మనకి పసుపు రంగులో ఉంటుంది. ఈ కాయ రంగు కూడా తీసుకున్నారు. చివరిది కాండం పొడవు. ఒకే విధమైన వాతావరణంలో పెంచినప్పటికీ కొన్ని మొక్కలు కాండం పొడవుగా 6 నుండి 7 అడుగులు, కొన్ని మొక్కలు కాండం పొట్టిగా సుమారు 35 నుండి 1.5 అడుగులు పెరిగేవన్నమాట. ఈ 7 విభిన్న లక్షణాంశాలను తీసుకొని తన ప్రయోగాలు చేశాడనమాట. మరి వాటికి సంబంధించి మీరు చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ F2 తరం అనేది శాతమవుతుంది. ఈ శాతాలనే మనం తిరిగి మనం చెబుతుందాం. ముందు పుష్పం రంగు, లేత నీలము, అలాగే తెలుపు. ఇక్కడ మనకి లక్షణాల అంశాలు అనేవి మనకి ఈ బొమ్మలో మనకి F1 తరంకి సంబంధించిందండి. F1 తరం సంకరీకరణం అంటాం, అది మనం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. అయితే లక్షణాలు అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. 1 బహిర్గత లక్షణము, 2 అంతర్గత లక్షణము. మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే దాన్ని బహిర్గత లక్షణం అంటాము, కానీ అంతర్గతంగా కొన్ని లక్షణాలు దాగి ఉంటాయి, 2-3 తరాల తర్వాత అవి బయటకు పడుతూ ఉంటాయి, వాటిని అంతర్గత లక్షణాలు అంటారు. పుష్పం ఉండే స్థానం చూడండి, శిఖరావస్థం, అలాగే గ్రీవాస్థం. విత్తనం రంగు పసుపు, అలాగే పచ్చ ఆకుపచ్చ. విత్తనం ఆకారం గుండ్రంగా లేదా ముడతలు. ఇక కాయ ఆకారం నునుపుగా ఉండడం, ముడతలు పడి ఉండడం. కాయ రంగు పసుపుగా ఉండడం, పచ్చగా ఉండడం. కాండం పొడవు పొడవుగా ఉండడం, పొట్టిగా ఉండడం. ఇలా లక్షణాంశాలను తీసుకొని 7 జతల విభిన్న అంటే విజాతి అంటే పరస్పర వ్యతిరేక లక్షణాలు తీసుకొని తనైతే ప్రయోగాలు చేశారండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. ఆరోగ్యవంతమైన మొక్కలను ఒకే మట్టిలో పెంచితే ఏది పొడవు ఏది పొట్టి రకాన్ని చెందుతుందో తెలుస్తుంది. ఈ లక్షణాన్ని పరిశీలించడం కోసం చేసే ప్రయోగాలు 6 నుండి 7 అడుగులు పొడవున్న మొక్కను 3x4 లేదా 35 లేదా 1.5 అడుగులు ఉండే పొట్టి మొక్కతో సంకరీకరణం జరుపుతారు. అంటే ఒక పెద్ద చెట్టుకి అవి తీసుకొని ఒక పొట్టి మొక్కతో సంకరీకరణం చేశారనమాట. జీవుల విశిష్ట లక్షణాలు, లక్షణాంశాలు చూడండి. విశిష్ట లక్షణాలు, లక్షణాంశాలు రెండు ఉంటాయండి. క్యారెక్టర్స్ అండ్ ట్రైట్స్ అంట అనమాట. ఓకేనా, ఇవి బహిర్గతం అవుతాయి. ఎల్లప్పుడూ ఒకే లక్షణానికి కారణమైనటువంటి ఒక జత కారకాలు కలిగిన ఉంటాయని మెండెల్ పరికల్పనలు చేశాడు. అంటే జీవికి కొన్ని విశిష్ట లక్షణాలు మరియు లక్షణాంశాలు ఉంటాయి, అయితే ఎల్లప్పుడూ ఒక జత మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం ఏమంటాం, కారకాలు అంటాము అని చెప్పాడనమాట. అలాగే ప్రత్యేకతలను కలిగించే లక్షణాలను లక్షణాంశాలు ఒకే రకంగా కలిగి జీవులు వాని జనాభాలో ఇంకా చాలా ఉంటాయి కూడా మెండెల్ భావించాడనమాట. అంటే ఒక ప్రత్యేకతలను కలిగించే లక్షణాలు అంటే స్పెషల్గా వాటితో విభిన్నంగా ఉండేటటువంటి లక్షణాలు ఒకే రకంగా కలిగిన జీవులు వాటి జనాభాలో ఇంకా చాలా ఉంటాయి అని భావించాడు. అంటే జనాభాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఆయా లక్షణాలను చూపించే బఠానీ మొక్కల జనక తరంలోనూ అదే లక్షణాలు తప్పక ఉండి ఉంటాయని మెండెల్ ఊహించాడు. అంటే 2 లక్షణాలుగా తీసుకొచ్చామండి. ఉదాహరణకి పొట్టి మొక్క పొడవ మొక్క తెచ్చి సంకరీకరణం చేశాం. అన్ఫార్చునేట్లీ వచ్చే విత్తనం అన్నది మీకు ఎలా ఉండొచ్చు, పొట్టి మొక్కనివ్వచ్చు, కానీ అంతర్గతంలో పొడవ మోకకుండా లక్షణాలు దానిలో దాగి ఉంటాయి అని మెండెల్ ఊహించాడు అనమాట. అయితే విత్తనాలు లక్షణాంశాలు తప్పనిసరిగా వాటి జనకతరం నుండి పొంది ఉండవచ్చు. అంటే ఈ లక్షణాలను కూడా తమ మొదటి నుండి వస్తాయి, అంటే మొదటి తరం నుండి వస్తాయని చెప్పాడు. అయితే తను మొత్తం చేసినటువంటి
ప్రయోగాలు ఫలితాల గురించి ఒక లిస్టు రాశాడనమాట. అవి మనకి అవసరం. మెండల్ ఏ ప్రయోగం చేసినా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు రాసి పెట్టుకునేవాడు. క్రింది అంశాలను పరిశీలిస్తే మెండల్ ఎన్ని ప్రయోగాలు నిర్వహించాడో, ఎన్ని ఫలితీకరణలు జరిపాడో, ఎన్ని మొక్కలపై ప్రయోగాలు చేశాడో మనం తెలుసుకోవచ్చు. మొదటి ప్రయోగం 15 మొక్కలు 60 ఫలితీకరణలు. రెండవ ప్రయోగం 10 మొక్కలు 58 ఫలితీకరణలు. మూడవ ప్రయోగం 10 మొక్కలు 35 ఫలితీకరణం. నాలుగవ ప్రయోగం 10 మొక్కలు 40 ఫలితీకరణాలు. ఐదవ ప్రయోగం 5 మొక్కలు 23 ఫలితీకరణాలు. ఆరవ ప్రయోగం 10 మొక్కలు 34 ఫలితీకరణాలు. ఇక చివరిగా 10 మొక్కలు 37 ఫలితీకరణలు చేశాడనమాట. అయితే ప్రతిసారి కూడా ఫలితీకరణాలు చేసేటప్పుడు ఏం చేసేవాడు, ఒక బఠానీ మొక్కని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండటం, అంటే మనం ఈజీగా ఎటువంటి ఆధారాలు లేకుండా కంటితోనే గుర్తించగలం. ఇంకా కాకుండా బఠానీ ఏకవార్షిక మొక్క, అంటే సంవత్సరంలో ఒకసారి కాయ కాస్తుంది. సంకరీకరణ అనువుగా ఉంటుంది, ఈజీగా ఒక ఫలాన్ని అంటే ఒక పుష్పాన్ని ఇంకో పుష్పాన్ని మనం ఈజీగా సంకరీకరణ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది, ఇంకా ద్విలింగ పుష్పాలను కూడా కలిగి ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మెండల్ తన ప్రయోగంలో బఠానీ మొక్కను ఎంచుకున్నాడు. ఒక ముఖ్య లక్షణాన్ని కొన్ని తరాల వరకు బహిర్గతం చేసే మొక్కలనే మెండల్ తన ప్రయోగాల కోసం ఎన్నుకునేవాడు. అలాంటి మొక్కలు ఆ లక్షణానికి శుద్ధ జాతిగా ప్యూర్ బీడ్గా మెండల్ పేర్కొన్నాడు. అంటే ఒక మొక్కను తీసుకొని 4-5 తరాల వరకు ఆ మొక్క నుండి మనం విత్తనాలు తీసుకొని మొక్కను చేసినా చివరిలో వచ్చే విత్తనాలు అనేవి మళ్ళీ మొదటి తరానికి చెందినట్టుగానే ఉన్నాయనుకోండి, అటువంటి బ్రీడ్ని మనం ఏమని పిలుస్తాం, ప్యూర్ బ్రీడ్ అంటాం, శుద్ధ జాతి అంటాం. అంటే ఎన్ని తరాలు మార్చినా మొదటి తరం లక్షణాలనే అవి చూపిస్తూ ఉంటాయి అనమాట. ఉదాహరణకి బఠానీ విత్తనాలు నునుపు లేదా ఆకుపచ్చ రంగులు మాత్రం ఉంటాయి కాబట్టి మన సౌలభ్యం కోసం ఈ లక్షణాలను పసుపు వైతోను ఆకుపచ్చ స్మాల్ వైతోను సూచిస్తాం. పరస్పర వ్యతిరేక లక్షణాలు కలిగి ఉండి శుద్ధ జాతికి చెందిన మొక్కలను మెండల్ ఎంచుకున్నాడు. వాటి మధ్య పరపరాగ సంపర్కం జరపడం ద్వారా ప్రయోగాలు నిర్వహించాడు. అంటే ఇక్కడ మనకు చూడండి, బయటికి కనిపించేది క్యాపిటల్ వైతోను అంటే పసుపు లక్షణాన్ని, ఆకుపచ్చ లక్షణాన్ని స్మాల్ వైతో రాస్తా అనమాట. సో ఇందులో ఎలా అవుతుందనేది మనం చూద్దాం. బఠానీ ఏకవర్ష మొక్క ఇది తన జీవిత చక్రాన్ని 1 సంవత్సరంలో పూర్తి చేస్తుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో బఠానీ సులభంగా పెరగగలదు. అయితే దీని చరిత్ర చూసుకుంటే క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ ఉన్నట్లు చరిత్రకారులు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2250-1750 మధ్యలో హరప్ప ప్రస్తుతం పాకిస్తాన్ వాయుదేశం ప్రాంతంలో బఠానీలు పండించినట్లు రుజువులున్నాయి. అలాగే గంగానది పరివాహక ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో బఠానీ పంట పండించేవారు. మరి బఠానీకి ఉన్నటువంటి పోషకాలు చూద్దాం. ఇందులో విటమిన్ ఏ సిఈకే మరియు బి కాంప్లెక్స్లు, కాల్షియం, ఫ్లోరియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, సల్ఫర్, జింక్ లవణాలు కూడా ఇందులో ఉంటాయి. అంటే ఇది వీలైనంత ఎక్కువ పోషకాలు అందించేటటువంటి ఆహార పదార్థం చెప్పవచ్చు. ఇక మొదటి పరికల్పన చూద్దాం. మెండల్ అతి జాగ్రత్తగా శుద్ధ జాతులను మాత్రమే ప్రయోగాల కోసం ఎన్నుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఫలితాలు అనేవి మనం అనుకున్న దానికి విభిన్నంగా వచ్చే ప్రమాదం ఉందని. ప్రతి బఠానీ మొక్క ప్రత్యేక లక్షణానికి 2 కారకాలుగా కలిగి ఉండేది. ఇలా లక్షణాన్ని కలిగించడానికి కారణమైన దాన్ని కారకం లేదా ఫ్యాక్టర్ లేదా ట్రెయిట్ అంటామన్నమాట. అంటే మనం ఇప్పుడు మొదటి తరం తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, గత 6-7 తరాల నుండి పొడవుగా ఉండే మొక్కను తీసుకున్నాం, లేదా గత 6-7 తరాల నుండి ఏదైతే ఉందో పుష్పాలనే కొమ్మల మీద ఉండేటటువంటి మొక్కను తీసుకున్నాం. అలాగే ఇక్కడ విభిన్న జాతులు ఉండే మొక్కల్ని మనం శుద్ధమైనటువంటి మొక్కలను తీసుకున్నాం. అది ఏదైతే కారకం ఉందో ఆ కారకాన్ని మనం ట్రెయిట్ అని పిలుస్తాం. అంటే ఏంటి, ఈ మొక్కలు అనేవి కాండం మీదే పుష్పాలను ఇస్తాయి. సో ఇక్కడ కారకం కాండాల మీద పుష్పాలు. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగించిన కారకాన్ని తీసుకొని ఆయన ప్రయోగాలు చేశాడు. మన ఉదాహరణతో తీసుకున్న పసుపు ఆకుపచ్చ బఠానీలు శుద్ధమైన జనకతరం పసుపు రంగు లక్షణాన్ని కలిగించే 2 కారకాలు ఒకే రకానికి చెందినవి ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు బఠానీ మొక్కలు తీసుకున్నాం అనుకోండి, ఇది బఠానీ మొక్క అని మనకు తెలుసు, 2 కూడా శుద్ధమైనవి, ఒకటి పసుపు రకాన్నే ఇస్తుంది, ఇంకోటి ఆకుపచ్చ రకాన్నే ఇస్తుంది. ఇప్పుడు ఈ 2 లక్షణాలని మనం ఏం చెప్తాం, 2 కారకాలుగా తీసుకొని వాటిని మనం ఏం చేస్తాం,
ఫలదీకరణ చేస్తాను అనమాట. అంటే శుద్ధ జాతి జనక తరం పసుపు రంగు విత్తనాలను ఉత్పత్తి చేస్తుందంటే దానిలో రెండో కారకాలు ఒకే రకానికి చెందినవిగా ఉంటాయి, వాటిని మనం వైవై అని పిలుద్దాం. మరొక శుద్ధ జాతి ఆకుపచ్చ రంగు విత్తనాల నుండి ఉత్పత్తి చేస్తుంటే దాంట్లో ఉండే రెండు కారకాలు ఒకే రకానికి చెందినవి, వాటిని వైవై అనుకుందాం. రెండవ పరికల్పన, ప్రత్యుత్పత్తి ఫలితంగా సంతతిలో రెండు కారకాలు ఒక్కో జంతువుకి నుండి ఒక్కొక్కటి పొందుతాయి, అవి కొత్తగా మరి విభిన్నంగా ఉండవచ్చు. అంటే దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న టేబుల్ అయితే మీకోసం అయితే వేసి పెడతాను, ఇక్కడ చూడండి ఒకసారి. మనం ఏం చేసుకున్నాం, బయటికి కనిపించే లక్షణాలు రెండు, అంతర్గతంగా కనిపించే రెండు లక్షణాలను మనం తీసుకున్నాం. ఇక్కడ నేను మీకోసం కలర్ చేంజ్ రాస్తున్నాను చూడండి. ఒకటి బయటికి కనిపించే లక్షణాలు మీకు రెడ్తో రాశాను, ఇక అంతర్గతంగా అంటే మీరు ఏం చెప్పారు రౌండ్గా కాకపోయినటువంటివి నేను ఇక్కడ రెండు తీసుకున్నాం. అయితే ఇప్పుడు వీటిని క్రాస్ బ్రీడింగ్ చేయడం ద్వారా వచ్చే విత్తనం ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై. సో తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి, స్మాల్ వై, స్మాల్ వై, స్మాల్ వై, స్మాల్ వై. ఇక్కడ చూసినట్లయితే ఈ విత్తనాల్లో మీరు ఏం గమనించారు, సో ఒక దాంట్లో రెండింటిలో కూడా క్యాపిటల్ వై, క్యాపిటల్ వై రావడం జరిగింది. అంటే ఇవేంటివి, పసుపు రంగుకు చెందినవి, అంటే పూర్తిగా పసుపు రంగు ఇచ్చేవి అని అర్థం. ఇక తర్వాత రెండోది, పసుపు ఆకుపచ్చ కలిసినప్పుడు కూడా మీకు ఆధిపత్యం అనేది పసుపుదే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీకు పసుపు రంగు విత్తనాలే వస్తాయి. మళ్ళీ ఒక ఆకుపచ్చ పసుపు కలిపేటప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ వై డామినేషన్ ఉంటుంది, డామినెంట్ ఫ్యాక్టర్ అనేది వై అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది, పసుపు రంగులోనే వస్తుంది. ఎక్కడైతే రెండు కూడా ఆకుపచ్చ ఆకుపచ్చ కలిసాయో మీకు ఇక్కడ ఆకుపచ్చ వస్తాయి. నిజానికి రెండు చూడండి మధ్యలో ఉండేవి, నిజానికి మీకు బయటకు పసుపు రంగు కనిపిస్తున్నా అంతర్గతంగా వాటిలో పచ్చరంగు లక్షణాలు అనేవి దాగి ఉన్నాయన్నమాట. ఇలా మనకి మొదటి తరం అనేది పూర్తవుతుందన్నమాట. పసుపు ఆకుపచ్చ విత్తనాలను శుద్ధ జాతులను బఠానీల మొక్క మధ్య పరపరాగ సంపర్కం చేయగా మొదటి తరం చూద్దాం. మొదటి తరంలో మీకు ఎలా వస్తుంది, ఇందులో మొదటి తరంలో సంతతి F1 తరం అని అంటాము, దీన్ని మెండల్ పేరు పెట్టాడు అనమాట. ఫస్ట్ మొదటి తరం అని పిలిచారు. ఈ తరంలో మొక్కలన్నీ పసుపు రంగు విత్తనాలనే కలిగి ఉంటాయి, డామినెంట్ ఫ్యాక్టర్ అనేది పసుపు రంగు ఉండడం వల్ల మొత్తం పసుపు రంగులే ఉంటాయి. అది F2 తరంకి వచ్చామనుకోండి, F1 తరం మొక్కల మధ్య స్వపరాగంగా సంపర్కం చేసినప్పుడు ఏర్పడే వాటిలో రెండవ తరంలో F2 తరం అంటాము. ఇందులో 75% పసుపు విత్తనాలు గల మొక్కలు, 25% ఆకుపచ్చనాల విత్తనం మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూశారు కదా, ఇక్కడ ఈ మూడు కూడా మీకు ఏమవుతాయి, మీకు పసుపు రంగు అయితే ఒకటి మాత్రం మీకు పచ్చరంగు వచ్చింది, అంటే 75% ఉంటుంది, 3:1 రేషియోలో ఉంటుందన్నమాట. ఇక F3 చూద్దాం. F2 తరం మెండల్లో అంటే F2 తరంలో వచ్చినటువంటి పసుపు విత్తనాలు తీసుకొని F3లో మనం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది ఫలితంగా మనకి ఇక్కడ మీరు చూడవచ్చు 27% మొక్కలు పూర్తిగా పసుపు విత్తనాలే ఇస్తాయి, 27% మొక్కలు పూర్తిగా ఆకుపచ్చ విత్తనాలే ఇస్తాయి. ఇక మధ్యలో 50% మొక్కలు ఉన్నాయి చూశారు, ఇవేమవుతాయంటే పసుపు రంగు విత్తనాలు ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. అంటే పసుపు పచ్చ అండి ఇక్కడ, పసుపు రంగు కాదు, పసుపు రంగు విత్తనాలు అండ్ లేదా పసుపచ్చ విత్తనాలు ఉత్పత్తి చేయగలుగుతాయన్నమాట. మనకి ఈ విధంగా మనకి ఏమవుతుంది, మూడవ తరంకి వచ్చేసరికి మనకి ఒక కొత్త లక్షణం అయితే రావడం జరిగింది, పసుపు పచ్చ రెండు పోయి మనకి పసుపు పచ్చనది కొత్తగా వచ్చింది. ఈ విధంగా మనకి ఫలదీకరణంలో మనకి ఏమవుతుంది, మార్పు రావచ్చు ఆయన అయితే చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ప్యూర్ ఎల్లో అండ్ ప్యూర్ గ్రీన్, మధ్యలో పసుపు పచ్చ అనమాట వైవై అనేది ఇవ్వడం జరిగింది. మూడవ పరికల్పన, సంతతికి లభించే రెండు విభిన్న కారకాలు ఒకటి మాత్రమే బహిర్గతం అవుతుంది, మరో రకం అంతర్గతంగా ఉండిపోతుంది. ఇది మూడవ పరికల్పన. అంటే వై పసుపు రంగు కారణం అనేది కారణమైన కారకం అంటాము, బహిర్గత కారకం అంటాము. అయితే వైవై అనే రెండు కారకాలు ఉన్నప్పటికీ వై కారకం ఆధిపత్యం వలన పసుపు రంగు మాత్రం బహిర్గతమవుతుంది, అందువల్ల బఠానీ మొక్కలు పసుపు రంగులోనే ఉంటాయి. F1 తరంలో బయటికి వ్యక్తమయ్యే లక్షణాలన్నీ బహిర్గత లక్షణాలని, పైకి కనిపించిన లక్షణాలన్నీ అంతర్గత లక్షణాలని అంటారు. రెండవ పరికల్పన, రెండవ పరికల్పన ప్రకారం పరపరాగ సంపర్కం జరిగిన తరువాత సంతతి ఒక శుద్ధ జాతి జనక తరం నుండి ఒక కారకం, మరొక శుద్ధ జాతి జనకం నుండి మరొక కారకం పొందుతాయి. అంటే సంతతిలో అన్ని మొక్కలు రెండు రకాల కారకాలను కలిగి ఉంటాయి. రెండవ పరికల్పనలో మనం చూస్తే అన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఒకే రకమైనటువంటి అంటే
ఒకటి శుద్ధజాతి నుండి, మరొకటి రెండో శుద్ధజాతి నుండి కంపల్సరీగా ఉంటాయని చెప్తాడనమాట. అదే మూడో పరికల్పన ప్రకారం చూస్తే అన్ని మొక్కలు పసుపు రంగు నాలుగు విత్తనాలే ఇస్తాయి. వై కారకం యొక్క ఆధిక్యత ఎక్కువ ఉంటుంది. అనేక ప్రయోగాలు నిర్వహించిన తర్వాత తన పరిశీలన నుండి మెండెల్ కొన్ని సాధారణీకరించిన విషయాలను సిద్ధాంతాలుగా చెప్పాడనమాట. అవి ఏంటో ఒకసారి చూద్దాం. బఠానీ మొక్కలను పసుపు రకానికి చెందినవి, F1 తరంలో వ్యక్తమయ్యే లక్షణాలు బహిర్గత లక్షణాలు అని చెప్తారనమాట. F1 తరంలో స్వపరాగ సంపర్కం ఏర్పడి, ఓకేనండి,